అందరికీ హాయ్, నా పేరు శ్రీనుప్రకాష్. మీరు చూస్తున్నారు ఎదురు జాతర ఛానల్. ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ అయిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్. నేను పెట్టే వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వని వాళ్ళు ఎవరైనా ఉంటే కింద రెడ్ కలర్లో కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కన వచ్చే బెల్ బటన్ని నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ఈ 90 రోజులు కూడా అమ్మవారిని ఘనంగా వీధుల్లోనూ నగర సంచారం చేయడానికి మేడల దగ్గర వీధుల్లో కూడా అందరూ సేవ చేశారు. ఆ సేవ ఫలితంగా మన పడమరు వీటి పేరు రాష్ట్రాలు దాటి అమెరికాలో కూడా చెప్పుకుంటున్నారు. ఓకే, మరి ఈ యొక్క 10 లక్షల మందిని జనాలు రప్పించగలిగారంటే మన యొక్క పడమరు వీధి అమ్మవారి మహిమది. ఇప్పుడు దాని నిమిత్తంగా కమిటీ వారు, అదే మన ఉత్సవ కమిటీ వారు ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేసి ఈ 90 రోజులు కూడా అమ్మవారికి సేవలు చేసినందుకు మనందరినీ కూడా మనకి మనం అభినందనలు చెప్పుకోవడానికి ఆత్మీయ సమ్మేళనం కింద ఈరోజు ఈ తోటలో సమావేశం కావడం జరిగింది. సరే, మరి ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది కాబట్టి ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ కూడా మా ధన్యవాదాలు. కాబట్టి అందరూ కూడా టెంట్లో ఉంటే నేను చెప్పే మాటలు వినపడితే, ఎవరైతే ఈ 90 రోజులు అమ్మవారికి సేవ చేశారో వాళ్ళకి పురస్కార అవార్డులు, పడమరు వీధి ఉత్సవ కమిటీ పురస్కార అవార్డ్స్ 2018-90 స్పాన్సర్డ్ బై పడమరు వీధి ఉత్సవ కమిటీ. అమ్మవారు వీధుల్లోకి రావాలన్నా, నగర సంచారం చేయాలన్నా, మరి అన్ని మన హిందూ ధర్మశాస్త్రం ప్రకారం ప్రతి పండుగ కూడా 50 మన మావిడా కట్టుకుంటాం. మరి మన గంగా నమ్మకి మాత్రం 50 కట్టుకుంటాం. ఒక ఇంట్లో ఒక గుమ్మానికి 2 గుమ్మాలు కట్టడం అంటే పర్వాలేదు. మరి మన పడవరు వీధి మొదగొన్న కొబ్బరి తోట వరకు కూడా ప్రతి సందికి కూడా మన కుర్రోళ్ళందరూ, ఈ కుర్రోళ్ళందరినీ టీముల కింద ఏర్పాటు చేసి టీమ్ లీడర్స్ వాళ్ళందరూ వాళ్ళే పురుకోసం తెచ్చుకుంటాం, పిచ్చర్లు తెచ్చుకుంటాం. మరి అర్ధరాత్రి వరకు కట్టుకుని అమ్మవారికి ఘనంగా ఆహ్వానం పలవడంలో ఎక్కువ శ్రమ అందించి అమ్మవారి ప్రశంసలు పొందిన ఈ కమిటీ వాళ్ళందరికీ కూడా ఈరోజు షీన్ ఇవ్వడం జరుగుతుంది.
మేము చెబుతుంటే సరే. మొట్టమొదటిగా టీమ్ లీడర్ బొప్పన్ నరేంద్ర గారు ఓలి మీద రావాల్సిందిగా కోరుతున్నాం. వారు లేని పక్షంలో వారి బావగారైన మధ్యాహ్న బుజ్జి గారిని ఓపిక నలగించవలసిందిగా కోరుతున్నాం. ఈ బొప్పన్ నరేంద్ర గారి టీము బెల్లంకొండ మహేష్ ఈ మణికంఠను కూడా రావాల్సిందిగా కోరుతున్నాం. అటు ఎక్కడ అన్న అక్కడ మెట్లు టీమ్కి షీల్డ్ ఇస్తాయి. ఈ మడితంటాను లేదు బొప్పన్ నరేంద్ర గారి టీము ఇచ్చుకుంటాం. టీమ్ లీడర్ నరేంద్ర గారి తరఫున ఎంఆర్డి బుజ్జి గారు తీసుకుంటున్నారు. బెల్లంకొండ మహేష్ మరియు ఈ మణికంఠ ఫోటో సాయం పవన్ గారిని రావాల్సిందిగా కోరుతున్నాం. మరి ఈ టీము బి విజయ్ భాస్కర్ గౌరవ్ చైతన్య వీళ్ళందరూ స్టేజ్ కింద ఉంది. చాగన్ పవన్ కి కొట్టు మధ్య చాగన్ పవన్ ఇచ్చానా బుజ్జి గారు మరి కొట్టు మధ్య గారు చాగన్ పవన్ కి ఈ అమ్మవారి కట్టించినందుకు కూడా నిమంత్రణ జరుగుతుంది. ఇప్పుడు చాగన్ పవన్ గారు వాళ్ళ టీం కూడా కుటుంబంగా చదువు మీదుగా ఇప్పించడం జరుగుతుంది. బి విజయ్ భాస్కర్ బుజ్జి ఎంఆర్డి బుజ్జి గారు కుటుంబ గారు నిమంత్రణ అంగీకరించుకుని వచ్చున్నాం. గౌరవ్ చైతన్య లైన్ లో ఉన్నాడు రాష్ట్ర ఏ బాలాజీ ఏ బాలాజీ సునీల్ దిలీప్ గోవాల చైతన్య శ్రీకాంత్ బాబు ఎవరు దిలీప్ సరే ఇచ్చేయండి సార్ మాస్టర్ పక్క అదే దీపక్ దీపక్ శ్రీకాంత్ పేరు మారింది శ్రీకాంత్ గారు శ్రీకాంత్ వినయ్ కుమార్ వినయ్ కుమార్ ఫోటోలు తీసేస్తున్నారండి. జోజు భాష లక్కీ సెట్ కిరణ్ టీమ్ లక్కీ సెట్ కిరణ్ గారిని స్టేజ్ మీద రావాల్సింది వచ్చున్నాం. ఆకుల మంతేజ కర్పూరం కళ్యాణ్ టి రాజా నాగిరెడ్డి సాయిభవన్ ఇంటిపల్లి సాయిభవన్ కమ్మల్ సుభాష్ ఆకుల మంతేజ వచ్చారా మీరు మొత్తం మంది ఆరుగురు ఉన్నారా రాలేదా ఓకే సంతం జగన్ గారు స్టేజ్ మీద రావాల్సిన కోరుతున్నాం. కిరణ్ కుమార్ రెండు వీరు కూడా పై ఓకే లక్కీ సెట్ కిరణ్ గారికి
చూస్తారా అవార్డు బహరించాల్సిందే కోరుచున్నాం. మధు గారు, సంకుల జయన్ గారు, ఆకుల మణితేజ, నెక్స్ట్ కర్పూరం కళ్యాణ్ లైన్లో ఉంది. కర్పూరం కళ్యాణ్, నాగిరెడ్డి సాయి పవన్, ఎవరో నువ్వు తీసేసుకో. నాగిరెడ్డి సార్ ఫోటో తీసుకోండి. సాయి పవన్ థ్యాంక్స్ అండి. మధు గారు ఇప్పుడు వరకు కొంతమంది దీనికి కొట్టు మధు గారు బుజ్జి గారు ఇచ్చారు. ఇప్పుడు మన వీరమాచారం చందు గారిని కూడా స్టేజ్ మీద రావాలంటే కోరుచున్నాం. మధ్యాహ్నం చిరంజీవి టీము, మధ్యాహ్నం చిరంజీవి టీము, గడ్డం కిషోర్, పులి మురళీకృష్ణ, గోవాడ రాము, పోల్సెట్ రాజేష్, మధ్యాహ్నం చిరంజీవి, మధ్యాహ్నం చిరంజీవి కిషోర్, మధ్యాహ్నం చిరంజీవి చందు గారు, కన్నడ గారు మధ్యాహ్నం అతను మధ్యలో ఉండాలి. మీరు అట్టి మధ్యలో మీరు ఇస్తున్నారన్నమాట. ఓకే ఓకే. గడ్డం కిషోర్, పోల్సెట్ రాజేష్, పోల్సెట్ రాజేష్, గోవర్ రాము, గడ్డం కిషోర్ చిరంజీవి తీసుకోవాల్సిందే కోరుచున్నాం. సిరిపల్లి సాయి వచ్చారా? సిరిపల్లి సాయి, సిరిపల్లి సునీల్, సిరిపల్లి సురేష్, సునీత్ స్వరూప్, ఎవరు రాలేదా? పైకి వచ్చి మీకు వచ్చారు కిషోర్ అండ్ మరి టీంలో సభ్యులందరూ పనిలో ఉన్నారు. మిగిలిన ఇద్దరు వచ్చారు వీళ్ళందరికీ కూడా ఈ పురస్కారాలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఇచ్చేయండి ఒకరికి ముక్క సీను. అది తీసుకోరా మా ఫ్రెండ్. ఎండ వచ్చేసింది కదా, ఎండ వల్ల అంతా మీ వల్లే. తండ్రి తెచ్చున్నారే టీము. తండ్రి జయప్రకాష్, బి శ్రీను, బి కార్తిక్, కె ప్రకాష్, కె మాధవ్, మాధవ్ గారు తండ్రి సత్యనారాయణ గారు, సామాన్య పెరుణ గారు, పౌర్మాచరణ చందు గారి చేతుల మీదుగా వీరికి పురస్కార అవార్డు ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ సత్యనారాయణ గారు. పాటూరు బాబు గారు అదే, పాటూరు బాబు గారు అదే చేతుల మీదుగా అవార్డు గ్రహించవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. తల్లి జయప్రకాష్, రాజు యువరాజు, కార్తీక్, కార్తీక్ రాలేదా? రాలా కార్తీక్ రాలా. అరే చూడరా సీను, కార్తీక్ గారు కూడా కన్నీ సత్యనారాయణ గారికి ఇచ్చేవారు కూర్చున్నాం. కోనే ప్రకాష్, కార్తీక్, కోనే ప్రకాష్, కార్తీక్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అంటే ఎలవాలండి.
సత్యనారాయణ గారు మధ్యాహ్నం నాని గారు తెలు మధ్యాహ్నం రాణి గారు సుబ్రహ్మణ్యం గారు హలో హరి సత్యనారాయణ ముంగాల ప్రవీణ్ హరి ముంగాల నవీన్ దుక్కు హరి అరే హరి మనమల ప్రభు కొండపల్లి విజయ్ లక్ష్మీ ప్రసాద్ దేవి దుర్గా ప్రసాద్ జయపాల్ గారు జయపాల్ గారు మధ్యాహ్నం రాణి గారు ఈ అవార్డులు మీ యొక్క టీం కి ఇప్పచేసిందో కోరుతాను జయపాల్ హలో అని చెప్పినారాయణ హలో సత్యన హలో హల్వా కృష్ణ గారిని తీసుకోవాల్సిందో కోరుచున్నా హల్వా అని చెప్పినారండి హల్వా కృష్ణ గారిని తీసుకోవాల్సిందో కోరుచున్నా ఫస్ట్ మధ్యాహ్నం నాని అని సత్యనారాయణ గారి బదులు నాని అక్కడ నుంచి మనగారు ప్రవీణ్ వచ్చాడా హరి ప్రభు గారు ఉన్నాడు ప్రభు హరి థ్యాంక్ యూ కృష్ణ గారు ప్రభు థ్యాంక్ యూ డొక్కు హరి ఇక్కడ ఉన్నా ఇక్కడ ఉన్నా బాబు మిగిలిన కూడా వాళ్ళకి ఇచ్చేయండి మన టీం లీడర్ మధ్యాహ్నం సుబ్రహ్మణ్యం నాని గారికి మునగాల ప్రవీణ్ మునగాల నవీన్ కొండపల్లి విజయ్ కొండపల్లి ప్రసాద్ జయపాల్ సెల్యూట్ గట్టిగా నవ్వాలి 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 నెక్స్ట్ సెంట్రల్ జగన్ గారిని స్టేజ్ మీద రావాల్సిందే కోరుచున్నా ఒక నిమిషం డీడీకి పొడగొట్టి ఇక్కడ పిలిస్తే రావేంట్రా థ్యాంక్ యూ అండి సామర్ కిరణ్ గారు చంద్రు గారు జగన్ గారు జగన్ మధ్యలో ఉంటారు జగన్ గారు మీరు ఓకే థ్యాంక్ యూ అండి జగన్ జగన్ గారు ఓకే థ్యాంక్ యూ ఆకుల సీన్ ప్రకాష్ ప్రకాష్ ఆకుల భానుశంకర్ డి సాయి తేజ సంకుల సూర్య పోతన్ స్వాగతం సుస్వాగతం ఇప్పుడు వారు ఇప్పుడు కార్యక్రమం పదవరి జాతర సందర్భంగా ఈ 90 రోజులు కూడా 13 వారాల పాటు మన పడమరి వీధిలో యాప కట్టడానికి టీముల కింద ఏర్పాటు చేసి ఆ టీం ఈ యొక్క సభ్యులందరికీ కూడా పురస్కార అవార్డు గ్రహించడం జరిగింది నరసింహరావు గారు నరసింహరావు గారు ఈయన ఆయన ఫ్రెండ్ ఆయన పనీటూరు పృథ్వీ శ్రీకృష్ణ మధ్యలో పృథ్వీ ఓకే థ్యాంక్ యూ అండి పండి గారు పండి శ్రీకృష్ణ దాని ఫోటో అవసరం లేదు ఇంకా శ్రీకృష్ణ శివాజీ ఎం సాయి జై కళ్యాణ్ అరే ఖాళీ జై కళ్యాణ్ ఇంకోటి ఎవరితో ఉంది శివాజీది డ్రమ్మర్ బ్లూ షర్ట్ బ్లూ షర్ట్ నీదే అనొక్ సార్ అనొక్ సార్ శివాజీ శివాజీ దట్టిచ్చాను
టీం శివాజీ. ఓకే థ్యాంక్ యూ అండి. మధ్యాహ్నం బుజ్జి గారికి, మన లసారా గారికి థ్యాంక్ యూ. నెక్స్ట్ కార్యక్రమాన్ని ఇప్పుడు ఈ కుర్రోళ్ళకి అమ్మవారిని ఉత్సాహంగా విధుల్లోకి ఆహ్వానించిన ఈ టీమ్స్ అందరికీ కూడా మన పడమర వీధిలో ఉన్న పెద్దల చేత మీకు పురస్కార అవార్డులు గుర్తించడం జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ కార్యక్రమాన్ని కొడుకోడు రామకృష్ణ గారు ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేయడం జరిగింది. వీళ్ళందరికీ యువతకి నేతృత్వం వహించిన కొంతమంది లీడర్స్ ఉన్నారండి, వాళ్ళందరికీ ఈ చిరు పురస్కారం అందజేయాల్సిందిగా శ్రీ మధ్యాహ్నపు ఎంఆర్డీ బలరామ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాను. అలాగే శ్రీ కొట్టు మధు గారు కూడా దయచేసి అందరూ క్లాప్ చేయండి సార్. ఈ కుర్రోళ్ళందరికీ యువతకి మార్గదర్శనంగా నిలిచిన చాలా మంది టీమ్ లీడర్స్ ఉన్నారండి. శ్రీ శంకర లక్ష్మణరావు గారు సార్ వేదిక మీద రావాలండి. శంకర లక్ష్మణరావు గారు సార్ దయచేసి తప్పట్లు కొట్టండి. వీళ్ళందరూ కొంచెం టీమ్ లీడర్స్ శ్రీ రాళ్ళపల్లి అయ్యబాబు గారు పడాలి జగన్మోహన్ రావు గారు, చిన్నబాబు గారు, శ్రీ వంకాయలు సూర్య గారు, చంటీ గారు, శ్రీ సప్పా బాలా గారు, సార్ వంకాయలు బుజ్జి గారు రండి, సప్పా బాలా గారు మేము ఉంటాం, మీరు తీసుకోవాల్సింది కోసం కొట్టాలి తప్పట్లో. గోకా నెహ్రూ గారు, సముద్రాల కృష్ణమోహన్ గారు, సముద్రాల కృష్ణమోహన్ గారు, రామనేని నాని గారు, రామనేని నాని గారు, పసుపులేడి కిషోర్ గారు, జోదప్ రామకృష్ణ గారు, సార్ జోదప్ కళ్యాణ్ గారు రండి, జోదప్ రామ, జోదప్ రామకృష్ణ గారు, దారా దారా పరిగెత్తాలి, కొట్ల చప్పట్లో. సముద్రాల నాగరాజ, రామనపూడి కిషోర్ గారు, సార్ రామన్ కుడి కిషోర్ గారు మేము ఉంటారు, బుల్లేడు శ్రీని గారు రావాల్సింది కూర్చున్నాం. మధ్య కృష్ణ గారు, మైక్ రమేష్ గారు, కృష్ణ గారు, పట్నాలు బాలు గారు, పట్నాలు బాలు గారు,
మధ్యలో తిరుగు అందరూ అలా చూస్తున్నారు. బట్టిన మురళి గారు తన్నీరు బెల్లబాబు రావాలండి. బత్తిరి మురళి గారు కే విశ్వనాథ్ గారు కే విశ్వనాథ్ గారు పిల్లారు సిట్టి మురళి గారు పేరు కనబడే రెండు వచ్చి పిల్లారు సిట్టి మురళి గారు తోట బ్రహ్మయ్య గారు తోట బ్రహ్మయ్య గారు జోసెఫ్ నగేష్ గారు జోసెఫ్ నగేష్ గారు గారు పూజారి గారండి ఎంతో శ్రమించారు ఆయన నిద్ర కూడా ఎప్పుడు పోరో తెలియండి ఎంతో అద్భుతంగా ఎంతో సక్సెస్ చేశారు ఈయన పరమరావు జాతర షేట్ లెవెల్లో చెప్పుకుంది ఈయన కారణం అండి అందరితో సమానంగా చేసేవాడు శంకర్ శ్రీధర్ గారు శంకర్ శ్రీధర్ గారు చేసినటువంటి మన పడమరావు ఇది పడమరు వీధి కుటుంబ సభ్యులందరికీ పడమరు వీధి అంతా కూడా ఒకటే కుటుంబం అందుకనే నేను మన పడమరు వీధి కుటుంబ సభ్యులు అని చెప్తున్నాను. మన కుటుంబ సభ్యులందరం కూడా బాగా గుర్తించవలసిన విషయం ఈ మూలల్ని కూడా నాని తన ఉద్యోగాన్ని తనకి వేరే ఇతర బతుకు తెరువు ఆదాయ మార్గాలను అన్ని కూడా వదులుకుని అమ్మవారి సేవలో సదా అమ్మవారి సేవలో అలాగే మనకు తెలియనటువంటి విషయాలు కొన్ని విషయాలు అమ్మవారికి ఏ రకంగా మనం కొలవాలి ఏ టైంలో ఏది చేయాలి అన్నా కూడా ప్రతిదీ కూడా గడ వెంటంటి ఉండి పోతిరాజు బాబుతో సమేతంగా పోతిరాజు బాబు లాగానే నూటొక్క దేవతల తమ్ముళ్ళలాగానే తన కార్యక్రమాన్ని కర్తవ్యాన్ని నిర్వహించేందుకు గాను నాకు చిన్న చిరుకానుక 10,106 రూపాయలు అలాగే మనం అమ్మగారిని మేడంలోకి ప్రవేశింపజేసే దగ్గర నుంచి మొదలుపెట్టంటే మూడు రాత్రులు మూడు పగళ్ళు కార్యక్రమం మొదలుపెట్టిన దగ్గర నుంచి అమ్మగారిని సాగనంపే వరకు కూడా అందరూ ఎంతో ఉత్సాహంగా పరమరు వీధి ఒక ఐక్యతగా సఖ్యతతో ఈ కార్యక్రమాన్ని అందరూ విజయవంతం చేశాం. ఈ కార్యక్రమంలో ఈ 90 రోజుల పాటు నగర సంకీర్తన మన నగర సంచారం చేస్తున్నప్పుడు అందరూ తిరుగుతూ ఉంటాం కదా వాళ్ళందరికీ ఆకలి దప్పులు తీర్చడానికి ఎంతో మంది దాతలు ముందుకు వచ్చారు. రోహిత్ బిర్యానీ సెంటర్ గారు రావాల్సిందిగా కోరుతున్నాం. అన్నప్రసాద్ దాత రోహిత్ బిర్యానీ పాయింట్ వారు లేని పక్షంలో తన్నీర్ సత్యనారాయణ అలాగే లక్కోటి గోపి గారిని రావాల్సిందిగా కోరుతున్నాం. లక్కోచి గోపి గారికి కొట్టుమధు గారు మన మధ్యాహ్నం భగవన్ గారు మెమోండి అందజేసింది పెట్టాం. సామర్థ్య పవన్ కుమార్ గారు అన్న ప్రసాద్ దాత సామర్థ్య కిరణ్ గారు వీరమాచినేని చంద్రశేఖర్ గారు అలాగే కోన నరసింహారావు గారు
కొట్టు మధు గారు, కొట్టు మధు గారికి మధ్యాహ్నం బలరాం గారు మెమోంట్ అని బహుకరిస్తారు. మధ్యాహ్నం ధనంజయ రావు గారు గొప్ప నరేంద్ర బాబు గారు కూడా మన మధ్యాహ్నం మంచి గారి తీసుకోవాల్సిందే కొడుతున్నాం. మీరు మీద ఉంది మళ్ళీ తీసుకోండి. ఎన్ని చెప్తారు మధ్యాహ్నం వెంకటేశ్వర గారు కూడా మీరు తీసుకోండి. వాటర్ ఇదేమ్మా దుర్గాప్రసాద్ గారి తరఫున మెమోంటాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. వరకోటి వెంకన్న గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. రామకృష్ణ గారు, వెంకన్న గారు కుమారుడు రామకృష్ణ గారు ఎప్పుడు సమీపంగా గంగాధర్ గారు గంగాధర్ గారు చంద రాజా గారు సంకుల వెంకటేశ్వరరావు గారు రోజుల పాటు అన్న ప్రసాదాలు స్నాక్స్ అంటే ఎవరు చూసిన విధంగా వారు తమ తమ సహకారాలు అందించారు. వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ తదుపరి కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా సుంక లక్ష్మణరావును ఆహ్వానిస్తున్నాం. అందుకు మన మెయిన్ కమిటీ మరి ప్రధాన కార్యదర్శి గారైన మధ్యాహ్నపు రామకృష్ణదాస్ గారిని వారి తరఫున మధ్యాహ్నం పెద్దబాబు గారు రావాల్సిందిగా కోరుతున్నాం. వారికి షీల్డ్ తెచ్చా ఇక్కడికి కమిటీ మెంబర్లు గుండుపోయి వెంకటేశ్వరరావు గారిని రావాల్సింది కోరుచున్నాం. మేఘా సురేష్ గారు వారి తరఫున గుండుపోయి వెంకటరావు గారి తరఫున మేఘా సురేష్ గారికి షీల్డ్ తీసుకోవాలి. రావులపల్లి రవికుమార్ గారు తన్నేరు వెంకట సత్యనారాయణ గారు సంకుల వెంకటేశ్వరరావు గారు కూడా స్టేజ్ రావాల్సింది కోరుచున్నాం. లేదు రవికుమార్ నువ్వు తప్పుకో రాధికృష్ణండి. థ్యాంక్ యూ అండి తల్లి సత్యనారాయణ గారు దిగుబడక లోకల్ రాజారావు గారు మెయిన్ కమిటీ సభ్యులు సేవ శ్రీనివాసరావు గారు సుబ్రహ్మణ్యం అబ్బాయి గోవాడ ద్వారక సేవ శ్రీనివాసరావు గారు అబ్బాయి రెడ్డి నాగ వెంకట మహేశ్వరరావు గారు ద్వారక నాగ తిరుమల సుబ్బారావు గారు మెల్లిగా మెల్లిగా వెంకట మహేశ్వరరావు వన్నెవరెడ్డి కోసా సుబ్బారావు గారు జనార్దన్ శేషు గారు
శేషగారు రాని సమక్షంలో ఆయన స్నేహితుడు రాజారాజన్ రావు చూడకు వచ్చినా సురేష్ పరువరి జనార్దన్ రావు గారు నోకల్ రాజారావు గారు తీసుకున్నారు షిండు నెక్స్ట్ సరే ఓకే థ్యాంక్ యూ అండి మేఘా సురేష్ మధ్యాహ్నం మోహన పణి రాజుగారు మధ్యాహ్నం మోహన్ పండి రాజుగారు మావిడిపల్లి రాము గారు జానీ గారిని వచ్చి తీసుకోమని జానీ గారు వచ్చారండి వెంకటేశ్వరరావు గారు యంగ్ అండ్ డైనమిక్ మీరు కొడుకోడి యంగన్ గారు జాతరలో బేతాలు డాన్సులు వేసి అందరినీ ఉర్రూతలు ఇచ్చారు థ్యాంక్ యూ మట్ట నాగేశ్వరరావు గారు నెక్స్ట్ ఓకే ఈ కార్యక్రమం ఈ యొక్క పురస్కార అవార్డులు గ్రహించడం అనేది అయిపోయింది పవన్ కళ్యాణ్ ఏ పవన్ కళ్యాణ్ బలరాం గారు మాట్లాడతారా సరిగ్గా సాధించినందుకు ఈ కార్యక్రమం జరగడానికి తోడ్పడిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. సరే ఈ యొక్క ఈ 90 రోజుల జాగర్ కార్యక్రమాన్ని పురస్కరించుకుని ఎంఎల్ఏ బలరాం గారిని వారి యొక్క సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుచున్నా. చెప్పండి తప్పట్లు సార్ వెల్కమ్ చెప్పండి బలరాం గారికి. మరి 90 రోజుల కార్యక్రమాన్ని ఉద్దేశించి గత 3 నెలలుగా మనం ఏదైతే పెద్దలు నిర్ణయించారో గత 7 సంవత్సరాల క్రితం మనం ముడుపు కట్టిన రోజున మళ్ళా ఏ రకంగా అయితే ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాల తర్వాత ముడుపు కట్టి ఈ కార్యక్రమం చేపడతామని చెప్పటం దానికి అనుగుణంగా మరి ఈ కార్యక్రమం మొదలుపెట్టిన రోజు కానించి గత 4 సార్లు కూడా ఈ యొక్క జాతర కార్యక్రమాన్ని చూడటం జరుగుతుంది. దానికి భిన్నంగా ఈ జాతర ఉత్సవంలో ముఖ్యంగా పడమర వీధిలో ఉన్నటువంటి యువతరం అంతా కూడా కదిలి వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని ఆ యొక్క అమ్మవారి దీవెనలో మన గ్రామంపై ఉండాలని ఎంతో ఉత్సాహంగా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయటం ఈ యొక్క కార్యక్రమం విజయవంతం చేయటంలో భాగంగా ప్రతి వారం కూడా ఇంపార్టెంట్ వ్యక్తులందరూ కూడా కూర్చుని మరి ఏ యొక్క కార్యక్రమం ఎలా చేయాలి అని మాట్లాడుకోవటం గతంలో మేము చూసినట్లయితే జాతర మొదలెట్టే వారం కొంచెం ఉత్సాహంగా అందరూ కూడా చేస్తూ ఉండడం జరిగేది. మళ్ళా మధ్యలో వెనుకొండ అంకమ్మ వారిని తీసుకొచ్చిన రోజున మళ్ళీ రేపో ఎల్లుండో జాతర కార్యక్రమంగా ఈ యొక్క మరి కార్యక్రమాన్ని ఉత్సాహంగా చేసుకోవటం జరిగేది. కానీ ఈసారి జాతర కార్యక్రమాన్ని మొదటి రోజు ఏ ఉత్సాహం ఉందో ఆఖరి రోజు కాకుండా మధ్యలో ఉన్నటువంటి వారాలు కూడా ప్రతి వారం కూడా నాకు అప్పచెప్పిన పనిని మా ఇంట్లో సొంత శుభకార్యం జరుగుతున్నట్లుగా ప్రతి వ్యక్తి కూడా ఈ ఉత్సవ కమిటీ వ్యక్తి అతనికి అప్పచెప్పినటువంటి పనిని పూర్తి స్థాయిలో విజయవంతం చేయటం దానికి మరి ఆ యొక్క ప్రాంతంలో చేయటమే కాకుండా ఈ యొక్క ఉత్సవాన్ని విజయవంతం చేయటానికి ఇంకా మనం ఏ రకంగా అయితే ముందుకు సాగితే బాగుంటుందని ప్రతి ఒక్కరూ కూడా చేయూతనిచ్చి
వారికి సంబంధించినటువంటి కనపడే పని ఒకటి, కనపడని పనులు కూడా. మరి కొంతమంది ఈ యొక్క కార్యక్రమం మన ఈదిలో జరుగుతుంది, మన ఈదిలో అలంకరణ చేసుకోవాలనే దాంట్లో ప్రతి వారం కూడా ఈ యొక్క యాపాకు కట్టే కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నటువంటి యువకులందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు అభినందనలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా కొంతమంది కనపడని కార్యక్రమాన్ని కూడా మరి ఈ యొక్క ఉత్సాహం ఎంత విజయవంతంగా జరుగుతుంది, ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి విధంగా 3 నెలల పాటు ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమం చేపట్టడం అనేది సాధ్యపడేది కాదు, దీన్ని ప్రతి వారికి కూడా దృష్టికి తీసుకెళ్లాలని మరి వాట్సాప్ల ద్వారా మీడియా ద్వారా ఆ యొక్క కార్యక్రమాన్ని తెలియజేసి తెలియనటువంటి మనుషులందరికీ కూడా తెలియజేసినటువంటి మిత్రులకు, మరి అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమం ఆఖరి రోజు ఊరేగింపులో కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంతో ఉత్సాహంతో బాధ్యతతో మనం ఈ యొక్క కార్యక్రమాన్ని ఏ ఆలోచనతో అయితే మనం సాగనంపాలనుకున్నామో ఆ ఆలోచనకు అనుగుణంగా ప్రతి సెంటర్ కూడా కవర్ చేసే విధంగా ప్రతి ఒక్కరు కూడా బాధ్యత తీసుకోవడం జరిగింది. జాతర కార్యక్రమం బాధ్యత తీసుకున్నారని ఊరి పొలిమేరంలోకి తీసుకెళ్లి సాగనంపటం కార్యక్రమం చేసుకోవడం జరిగింది. తల్లి 7 సంవత్సరాల వరకు మళ్ళా నిన్న ఏ రోజు అయితే కొలుస్తానని చెప్పామో ఆ రోజున మేము బాధ్యత తీసుకుంటాం. పొలిమేరలో నువ్వు కాపలా ఉండి ఈ యొక్క ప్రజలందరినీ ఈ యొక్క గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా సుఖశాంతలతో ఆరోగ్యాలతో వారు కోరుకున్నటువంటి ఏ యొక్క విధానాలు ఉన్నాయో ఆ విధానాలన్నీ కూడా సుఖశాంతలతో కలుగు చేయడానికి నువ్వు పొలిమేరలో మా అందరి బాగా ఒక కన్ను కనిపెడుతూ మమ్మల్ని ఆశీర్వదించాలని చెప్పని మనం అందరం కూడా కోరుకోవటం. మరి దాంట్లో భాగంగానే ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మెయిన్ కమిటీ వారు ఎంత బాధ్యత తీసుకున్నారో దానికి దీటుగా ఈ యొక్క ఉత్సవ కమిటీ మరి భక్తులందరూ కూడా మిత్రులందరూ కూడా బాధ్యత తీసుకోవటం, దాంట్లో మెయిన్ కమిటీ సభ్యులే కాకుండా ఈ యొక్క ప్రారంభంలోనే మేము ఆ రోజున మీటింగ్ వేసుకుని ఈ యొక్క ఉత్సవ కమిటీలో అల్లరి చల్లరి తనం లేకుండా వండాతనంగా చేసేటువంటి కార్యక్రమాన్ని మనం నిర్వర్తించుకుందాం అనే దాంట్లో పూర్తి స్థాయిలో పడమర వీధి జాతర ఉత్సవ కమిటీ సభ్యులు విజయవంతం చెందారని చెప్పి నేను మనస్ఫూర్తిగా వారందరినీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ, ఈసారి జాతరలో ప్రతిసారి కూడా మేము లేకపోతే మా ఎంకన్న వీళ్ళందరూ కూడా బాధ్యత తీసుకోవడం, మెయిన్ కమిటీ బాధ్యత తీసుకోవడమే కాకుండా మా మిత్రులు మరి సంకులు జగన్ గారు కానివ్వండి, మరి అంజిబాబు గారు కానివ్వండి, అనేక మంది పూర్తి స్థాయిలో బాధ్యత తీసుకుని ప్రతి దాంట్లోనూ నేను ఉంటానని చెప్పని మరి నాకు కొంత బటన్స్ అంటే ప్రతి దాన్ని మేమే అబ్జర్వ్ చేసి మేమే దాన్ని ఫాలో చేయకుండా కొన్ని పుటస్కందాలపై వేసుకుని విజయవంతం చేయటానికి వారందరూ కూడా ఎంతో కృషి చేశారు. వారందరికీ కూడా మేము ప్రత్యేకంగా ఆ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ విషయాల్లో కొన్ని విషయాలు మనం మాట్లాడతగిన విషయాలు కాకపోయినప్పటికీ కూడా ఏదైతే మనం అందరం కూడా ఒక ఆలోచనతో ఒక ఆచరణ పెట్టడంలో భాగంగా ఈదిలో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా మిత్రులందరూ కూడా బాధ్యత తీసుకుని చేస్తామని చెప్పి ముందుకు వచ్చి దాన్ని విజయవంతం చేశాము. గతంలో మరి భవిష్యత్తులో జరగబోయే కార్యక్రమాలను కూడా ప్రత్యేకంగా మనం అందరం కూడా ఒక సమావేశం అయ్యి మన ఈదిలో ఉన్నటువంటి మరి సత్యతను మనం ఈ యొక్క పట్టణానికి ఈ యొక్క మరి జిల్లాకి కూడా చూపించడానికి త్వరలో ఒక కార్యాచరణ మనం అందరం కూడా రూపొందించుకొని ఇదే సత్యతతో మనం అందరం కూడా ముందుకు సాగాలని, సాగడానికి మీ అందరూ సహాయ సహకారాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రత్యేకంగా ఈ యొక్క జాతర విజయవంతం చేసినటువంటి ప్రతి సోదరుడికి మిత్రుడికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నా. జయ గంగానమ్మ తల్లి. మమ్మీ తెక్కూడదా? అయ్యి మీ
మీరు ఆల్రెడీ అంటే ఆగే ఫిల్ చేశారు మమ్మల్ని ఊరికే ఇచ్చారన్నా ఇచ్చారన్నా మన ఇచ్చారు మీతో చూడు అక్కడ ఎక్కడో కావాలంటే Woo!